సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమని అంశంపై ఈ నెల 17వ తేదీన కర్నూలులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలియజేశారు. కర్నూలు నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేయాలని కర్నూలు గ్రంథాలయం సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని సుభాష్ చంద్రబోస్ కోరారు. ఈ అంశంపై ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామని ఆయన తెలియజేశారు. సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం పొడుగు బలహీన వర్గాల ఐక్య వేదిక ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. ఇది రౌండ్ టేబుల్ సమావేశం కూడా ప్రతి ఒక్క అంశం మనకు సామాజిక న్యాయం జరిగిందా లేదా ఈ అంశంపై చర్చించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరి నోట మా జగనన్నతోనే సాధ్యమనే విషయం తెలుసుకోవాలి, ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఎందుకంటే సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మంత్రి పదవుల్లో కానీ రాజకీయ నామినేట్ పదవుల్లో కానీ అత్యధిక శాతం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ 50% మించినటువంటి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి మనకు సీఎం. రేపు 24లో కూడా మనకు ఆయన్నే సీఎం కావాలన్న ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేశాం. అదేవిధంగా కూడా ఈ రౌండ్ సమావేశం ద్వారానే రేపు కూడా జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కూడా ఈ సామాజిక న్యాయం జగన్తోనే సాధ్యం అనేది బడుగు బలహీన వర్గాల ఐక్య వేదిక ద్వారానే నిర్వహిస్తామని కూడా ఈ రేపు మేము డేటు అన్నీ కూడా రేపు తెలియజేస్తాం ఈ సమావేశం ద్వారా రౌండ్ టేబుల్లోనే. కాబట్టి వాళ్ళందరూ అభిప్రాయాలు సేకరణ చేసుకుని ఒకటి యూనిట్గా మన నియోజకవర్గాలు అన్ని కులాలకు తెలిసే విధంగా జగనన్నతోనే సామాజిక న్యాయం ప్రతి ఒక్క గడప గడపకు చేరే విధంగా కూడా మీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏకంగా తీర్మానం చేసుకున్నాం. కాబట్టి ఈ సమావేశానికి ప్రతి సామాజిక వర్గాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు రాబోయే కాలంలో కూడా మన సమావేశంకు సన్నిధి